సంగం డైరీ అక్రమాల కేసులో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ధూళిపల్ల నరేంద్రను ఏసీబీ అధికారులు సోమవారం విచారించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో దర్యాప్తును ఏసీబీ వేగవంతం చేసింది. ఒకరోజు ముందు నోటీసు ఇచ్చి విచారణ కోసం విజయవాడలోని బస్ భవన్లో ఉన్న ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిపించింది. సోమవారం ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:30 వరకు 8 గంటల పాటు విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించనని చెబుతూ బెయిల్ పొందిన ధూళిపాళ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఏసీబీ గుర్తించినట్టు తెలిసింది. సంగం డైరీ డైరెక్టర్లతో విజయవాడలో ఆయన సమావేశం నిర్వహించడం బెయిల్ నిబంధనలను ఉల్లంఘించడం కిందకు వస్తుందని ఏసీబీ భావిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో కీలకమైన డైరీ డైరెక్టర్లతో సమావేశం కావటం అంటే వారిని ప్రభావితం చేసేందుకేనని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ విషయంపై ధూళిపాళను ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు డైరీ వ్యవహారాల్లో ధూళిపాళ కుటుంబం పాల్పడిన అక్రమాలపై ఏసీబీ ఇప్పటికే పూర్తి సాక్ష్యాధారాలు సేకరించింది. వాటి ఆధారంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలిసింది. సహకార చట్టం నిబంధనలకు విరుద్ధంగా డైరీకి చెందిన 10 ఎకరాలను తన కుటుంబ ట్రస్టుకు బదిలీ చేయటం, ఫోర్జరీ పత్రాలతో 153 కోట్లు రుణాలుగా తీసుకుని దారి మళ్లించడం, ఇటీవల డైరీ ఖాతాల నుంచి 50 కోట్లు ట్రస్టుకు మళ్లించడం మొదలైన విషయాలపై ఏసీబీ అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. ఈ కేసులో అరెస్ట్ అయినప్పుడు విచారణలో ధూళిపాళ చెప్పిన దానికి ప్రస్తుతం విచారణలో చెబుతున్న దానికి పొంతన లేదని ఏసీబీ అధికారులు గుర్తించారు. నిధులు మళ్లించలేదని ధూళిపాళ మొదట్లో వాదించారు. కాగా ఏసీబీ అధికారులు తాజా విచారణలో ఆధారాలు చూపించి మరీ ప్రశ్నించడంతో కంగుతిన్నారు. దీంతో ఆ నిధుల మళ్లింపునకు ఏవేవో కారణాలు చెబుతూ తన చర్యను సమర్థించుకునేందుకు విఫలయత్నం చేసినట్టు సమాచారం. కానీ సహకార చట్టం నిబంధనలను ఏసీబీ అధికారులు గట్టిగా ప్రస్తావించడంతో ఆయన చాలాసేపు మౌనం వహించారని తెలుస్తోంది.